చంద్రబాబా మజాక జైలులో ఉండి కూడా బాలయ్యకు దిమ్మ తిరిగే షాక్ ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఊహించిన విధంగానే టీడీపీ జనసేన పొత్తు అధికారికమైంది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించారు ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ లోకేష్ ఉన్నారు చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే బాలకృష్ణ పార్టీ నేతలతో సమావేశమయ్యారు ప్రజల్లోకి వస్తానని చెప్పారు కానీ ఇప్పుడు పొత్తువేళ పవన్ ప్రాధాన్యత స్పష్టంగా కనిపించింది మరి బాలయ్య పాత్ర ఏంటి టిడిపిలో కొత్త లెక్కలు మొదలయ్యాయి సినిమా హీరోగా ఉన్న బాలయ్య తొలి నుంచి చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయినా పార్టీ విధానపరమైన నిర్ణయాలలో బాలయ్య పాత్ర తక్కువ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు సమయంలో నందమూరి బాలకృష్ణ తొలిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు పార్టీ నేతలతో సమావేశమయ్యారు చంద్రబాబు అరెస్టుతో మరణించినట్లుగా చెబుతున్న వారి కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు రాజమండ్రికి వెళ్లి పవన్ లోకేష్తో కలిసి చంద్రబాబును కలిశారు ఆ తరువాత జైలు బయటే పవన్ టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రకటించారు ఆ సమయంలో పవన్ పక్కనే ఉన్న బాలయ్య మౌనంగా వింటూ ఉన్నారు ఒక విధంగా చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో డైలమా పరిస్థితి ఏర్పడింది ఆశించిన వేగంగా పార్టీ నేతల నుంచి స్పందన లేదు బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్య నేతలు ముందుకు రాలేదు లోకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలోనే మకాం వేశారు చంద్రబాబు జైలు నుంచి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నా అమలులో వేగం లేదు ఇదే సమయంలో పవన్ జైలుకు వచ్చి చంద్రబాబును కలవాలని నిర్ణయించారు దీంతో బాలయ్యను రాజమండ్రికి పిలిపించారు బాలయ్య లోకేష్ ఇద్దరు పవన్ తో జైలులో ములాఖత్ వెంటనే ఇప్పటి వరకు అధికారికం కాని పొత్తును అధికారికం చేశారు బీజేపీ కలిసి వస్తుందని తమ అంచనాగా చెబుతూ రావాలని పవన్ అప్పీల్ చేశారు ఈ సమయంలో బాలయ్య ఎక్కడా స్పందించలేదు ఇక అటు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించలేదు పవన్ తో కలిసి వెళ్లే సమయంలో నందమూరి ఫ్యామిలీకి ప్రాధాన్యత తగ్గకుండా ఈసారి చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు పవన్ తో పొత్తు ఖరారు పైన ప్రయత్నాలు చేస్తూనే ముందుగానే అన్స్టాపబుల్ ద్వారా పవన్ బాలయ్య ఒకే వేదిక మీదకు వచ్చారు వ్యూహాత్మకంగా ఈ కాంబోకు ఆదరణ దక్కేలా వ్యవహరించారు కానీ రాజకీయ నిర్ణయాల్లో మాత్రం బాలయ్యకు ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయం ఉంది పవన్ పొత్తు ప్రకటన చేసి వెంటనే వెళ్ళిపోయారు ఈ ప్రకటన సమయంలో బాలయ్యకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు పవన్ ఇప్పుడు టీడీపీకి కీలకంగా మారారు ఫలితంగా నందమూరి హీరోలకు సొంత పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందనేది చూడాలి